పవన్ షర్మిల పురంధేశ్వరి, ఇదో ట్రయాంగిల్ స్టోరీ. రాజకీయాలలో చాలా వరకు ప్రతి పార్టీ మరో పార్టీకి ప్రత్యర్థి పార్టీగానే ఉంటుంది. ఎక్కడో పొత్తులో ఉన్న పార్టీలు తప్ప పొత్తు పార్టీలను మినహాయిస్తే మిగిలిన పార్టీల అధినేతలు, అధ్యక్షులు ఏ చిన్న అవకాశం దొరికినా ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏపీలో మాత్రం కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎలాగంటే వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది కాబట్టి మిగిలిన అన్ని పార్టీలు అధికార పార్టీకి ప్రత్యర్థి పార్టీలే. కాబట్టి అందరూ కలిసి లేదా విడివిడిగా జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడిపోతున్నారు. జనసేన, బీజేపీ మిత్రపక్షాలు, పేరుకు మిత్రపక్షాలే అయినా యాక్షన్లో కనబడడం లేదు. పైగా బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీడీపీతో జనసేన అధినేత పవన్ చేతులు కలిపారు. కాబట్టి నిజమైన మిత్రపక్షాలంటే టీడీపీ, జనసేన అనే చెప్పుకోవాలి. అందుకనే బీజేపీ దాని ఇష్ట ప్రకారం ఒంటరిగానే కార్యక్రమాలు చేసుకుంటోంది. వైఎస్ఆర్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తరువాత కొత్తగా కాంగ్రెస్ కూడా బరిలోకి దూకింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు, పవన్ జాయింట్గాను విడివిడిగాను జగన్ను టార్గెట్ చేస్తున్నారు. వీళ్లకన్నా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల మరింత దూకుడుగా రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ మీద అంతగా రెచ్చిపోతున్న షర్మిల జనసేన అధినేత పవన్ మీద మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని షర్మిల టార్గెట్ చేస్తున్నారు. అయితే షర్మిల గురించి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు. అంటే పవన్ గురించి షర్మిల మాట్లాడడం లేదు, అలాగే షర్మిల గురించి పురంధేశ్వరి నోరిప్పడం లేదు. మరి వీళ్ళ మధ్య ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏంటో అర్థం కావడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ బద్ధ శత్రువుల్లాగా గొడవలు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కేంద్రాన్ని, మోడీని అనేసి మాట్లాంటుంటే బీజేపీ అధ్యక్షురాలు సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు? ఇటు చంద్రబాబుతో అటు బీజేపీతో ఏకకాలంలో రెండు పడవలపైన ప్రయాణం చేస్తున్న పవన్ గురించి షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు? ఏపీ ప్రయోజనాలను కేంద్రం తొంగలో తొక్కేస్తున్నప్పుడు మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కూడా బాధ్యత వహించాల్సిందే కదా. అయినా పవన్ పైన షర్మిల ఏమీ మాట్లాడడం లేదు. ఈ ట్రయాంగిల్ స్టోరీ గుట్టు జనాలకు ఏమాత్రం అర్థం కావడం లేదు.